అక్కడ తానాలు సెరువుల సైరే బాత్రూములు ఉంటాయంట. అదేం కాదులే, జలకలు ఉంటాయని భయం మాకు. ఏం కాదులే, మొగుడు ముట్టుకోవాల్సిన వంటిని చేపలు కప్పలు ఎంగిల్చేస్తాయని భయం. నీ పని చెప్తానుండ. అయ్యో పాపం, దాని లంగా ఇచ్చేవే. నీకు తెలియదు, ఊరుకోక. అయ్యో దుర్గ నీళ్ళలో పడిపోయింది, ఎవరైనా మొగ్గుంటారండి, రక్షించండి రక్షించండి. అయ్యో నా లుంగే నా లుంగే, గోజు కూడా లేదా నీకు దండం పెడతాను. ఇచ్చే గోజు కూడా లేదో మా నా లుంగి. బిందిలో ఇవ్వక. దుర్గమ్మ గారా, తాటాకలు ఇచ్చారండ. అమ్మో ఇదేం పిచ్చి పనండ. నా పేరు అచ్చమ్మరా, పిచ్చమ్మ కాదు పిచ్చి సచ్చినోడా. నా మనవరాలు సమర్థాట్టే నువ్వేవిడరా తాటాకులు తేవడానికే. అది కాదులే అత్త. మరే ఒరే అల్లడబ్బయ్యా, ఊరికి గొడవ బాకు. నీ పెద్ద కూతురు సమర్థాట్టే ఎవడరా తాటాకులు ఇచ్చినాడో, నా కొడుకు సాంబయ్య కదా. అది కాదులేమ్మా, నీ మనవరితో నువ్వు మాట్లాడటం లేదుగా, అది చెప్పంతో నువ్వు కోపడతావని. మాట్లాడకపోవడం కాదే, సారా దాగ బాక్రా మానవడా అన్న. తాకపోతే ఉండలేను నాయనమ్మ అన్నాడు. అయితే నీ మొక్క నేను చూడండి రావు, సారా మానేసిన రోజు కాకితో కబురు చేయి, వాకింగ్ లో వచ్చేస్తా అని చెప్పిన అంతేనే. ఇప్పుడు పిలవనొప్పితే వస్తాడా రాసుగాడు కదా. డే దానికోసం రాడ్రా, దీనికోసం వస్తాడరా. చందమామ చీకటి పడితేనే వస్తుంది, కానీ ఈ చందమామని వాడు పగలు కూడా చూసుకొని మురిసిపోతా ఉంటాడే. ఎంతైనా ఈ చిలక నా మనవి కాబో పెళ్ళాం కదా. సరేలే, సాంబడు మూట మనిషి అని దానికి భయం. నువ్వు తడవ తడవకు పెళ్లి మాట తాబాకా. ఎందే కర్రెత్తు పట్టానంటే బుర్రెగిరిపోద్ది. ఏందా పిచ్చి పిచ్చి కోతలు. తమలపాకు తీగ నాటినాడే అవిశ మొక్కను ఆధారంగా నాటారే. ఇది భూమి మీద పడ్డనాడే నా మనవడి పెళ్ళామని బ్రహ్మను రాయమన్నా. నువ్వు తిమ్మలాగానే చుట్టామింద్రా, పోయి సాంబారు పిలుచుకురా. అత్తగమ్మ గారు
అందుకే ఎత్తున్నానండి సబ్బ. సారా ఎప్పుడు మానేస్తాడో అడగలే. ఆవిడ పోయిన రోజు ఆ ఒక్కరోజు మానేస్తానని చెప్పు. పొగురుతాడు పొగురు. నేను ఇప్పుడు అప్పుడే పోనని చెప్పవే. ఒరే సాంబడు, ముసలమ్మ అంతగా చెప్తుంది కదా, తాగుడు మానేరాదు. ముందు నీ మొగుడితో మాన్పించుకో. ఇదిగో అమ్మా, వీడు తాగుడు మానకపోతే నా పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేయను, ఇప్పుడే చెప్తున్నా. ఆ తన్ని తీసుకెళ్తా, అది నా పెళ్ళం. నా పేరున 10 ఎకరాలు భూమన్న రాసి పెట్టావా? ఈ మగాళ్ళు బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆతుకూరు ఆతుకూరు అంటారు, అవసరం తీరాక ఘనాతుకూరు అంటారు. పర్మనెంట్ గా పెట్టుకుందా లాగానే ఉంటున్నావా? అవ్వా, ఏ జిల్లాకి వెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడు మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్ళే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే, ఇది పెట్టింది ఎవడు? అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో అని ఇంకా ఏడుస్తామంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడు గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువే వద్దు గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నువ్వు చేయించాలే. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నీ నిమిషమైన నిలువలేని మొద్దుల గుమ్మ. చింతా చింతా, నువ్వు కాసుకొరికి నాకు ఎట్టవా? ఎంగిలా కాఫీ హోటల కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే ఓరి నాయనో, ఇంత ఇంతృతిగా ఉందంటే ఇంతృతిగా ఉందంటే. కూర్చోండి. ఏయ్, చెప్పేది మీకు కాదు, కూర్చోండి. అమ్మ నాయను, ప్రాణాలు తీసేస్తున్నావు కదంటే ఎవరా ఎవరా? అదే వారని అవ్వ, తెగులు తగిన కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. అమ్మాయి వచ్చాడా? ఇంకా రాలేదేమిటని పొద్దుటి నుంచి చూస్తున్నా, ఇప్పటికి తీరిందా సాంబయ్య? నీకోసం చూసి చూసి నోరు మూసుకుని వారిని అబ్బ ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడ కొట్టేశాడండి బాబు. అమ్మో, లోకల్గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడ పడతాయో ఏమో. నీ దగ్గర డబ్బులు అడిగానా? నువ్వేది అడిగినా ఫ్రీ. ఏంటి ఆ కులుకులు? నీ వయ్యారం వలకపోసి నన్ను వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? సిరిగిపోద్దే నీ యక. ఈ సాంబడు సింహమే, ఈ సెయ్యి ఈ జన్మకు ఒక్క ఆడదాని ఒంటి మీదే పడుతుంది, అది ఆ రావులమ్మ మీద. ఇదిగో మధ్యాహ్నం కోడికోరు వండుతాను, పెందలాడే వచ్చాయి.